100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి, సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బయట ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇలా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని, పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ల అవ్వా తాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకునైనా ఇస్తే నేను రాజీనామా చేస్తా మళ్ళీ నిలబడాను కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. అన్న వాళ్ళు చెప్పిండ్రే, నువ్వు చెప్పరా అదే 4000 పింఛన్ వచ్చిన, అదే 4000 పింఛన్ కాదు రగన్న, మే నెల 2000 పెన్షన్ ఇచ్చే 2000 మే రాలే, జూన్ 2000 రాలే, 2 నెలల నుంచి అవ్వా తాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొండనాలుగకు మంది వేస్తే ఉన్న నాలుగ పోయిందట, 4000 వస్తుందని పాపం అవ్వా తాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల 2000 పెన్షన్ అవ్వా తాతలకు ఇవ్వలేదు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న, 5 అమలు చేసింది అన్నారు కదా, నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే, మొదటి హామీ 7500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు, వచ్చింది ఎవరికన్నా, రాలే. రెండవ హామీ ఏమన్నారే, అవ్వా తాతలకు 4000 పింఛన్, వచ్చినాదే, రాలే. మూడవ హామీ ఏంటిదే, మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు, వచ్చినాదే, రాలే. నాలుగో హామీ ఏందే, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వచ్చినాదే, రాలే. ఐదోది ఏమన్నారే, విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము 5 లక్షలు ఇస్తామన్నారు, వచ్చినాదే, రాలే. ఏమొచ్చినాయి 5 అమలే కాలే. అంటే నో, అధికారంలో ఉన్నామని పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్క జిల్లలకు 2500 వచ్చిందా లేదా అక్క జిల్లలకు తెలియదా? అవతాతలకు 4000 వచ్చినాయా లేదా తెలియదా? ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు, నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే? నువ్వు గ్యాస్ ఎందుకు, సగం మంది కూడా రాలేటికి. అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా గానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు. దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లు వేసినారు, ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. మీరు ఏ పేపర్ అని చదవండి, ఏదో ఒక చోట ఏదో ఒక పేజీలో ఇవాళ ఇద్దరు రైతుల ఆత్మహత్య, ఇవాళ ఒక రైతు ఆత్మహత్య, ఇవాళ 3 రైతుల ఆత్మహత్య, ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనబడతా ఉన్నాయి. దాదాపు 400 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు, ఆ వివరాలు పంపండి, నేను ఏదో 24 గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు. పంపించిన 24 గంటలు కాదు, గంట సేపట్లో పంపించినాం. ఇప్పటి వరకు సరీస్ అప్పులు లేదు, అయినా ఆగలేదు. ప్రభుత్వం రైతులకు భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కరువు కాటకాలు ఉన్నాయి, వర్షాలు సరిగా పట్టలేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే, ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని దిగుతుంది. రేపు శాసనసభలో కూడా
ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ.